వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మట్టి పాత్ర సీజనింగ్ ఎలా చేశాను అనేది వీళ్ళు మీతో షేర్ చేస్తాను ఇలా నేను ఒక టబ్ పెట్టి దాంట్లో ఇలా వాటర్ మామూలు వాటర్ ఇది దీంట్లో వేసేసి ఇవి మునిగే వరకు పెట్టి ఒక రెండు రోజులు అలానే నీళ్ళల్లో వదిలేస్తే సరిపోద్ది మనం ఇప్పుడు సమ్మర్ సీజన్ రాబోతుంది కుండలు తీసుకున్నా కానీ కుండ ఒకసారి కడిగేసిన తర్వాత నార్మల్ వాటర్తో దాంట్లో ఫిల్ చేసేసి ట్యాప్ వాటర్ని ఫిల్ చేసి ఒక రెండు రోజులు కానీ ఒక రోజు కానీ అలానే వదిలేసి ఆ నీళ్లు పడేసి మనం తాగే నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ దానికోసం చేయాల్సిన పని ఉండదు ఇలా నార్మల్ వాటర్లోనే ఇవన్నీ పెట్టేశాను ఒకటి ఆ పెద్దగా కనిపించేది బిర్యానీ అవి వండడానికని తీసుకున్నాను ఈ రెండు కొంచెం మామూలు మీడియం సైజులో ఉన్నవి కర్రీస్కి పప్పు అలాంటివి చేయడానికి ఇవి రెండు తీసుకున్నాను ఈ ప్లేట్ అవసరం లేదు మనకు మామూలుగా ఇంట్లో ఉండే స్టీల్ ప్లేట్లైనా కానీ యూజ్ చేసుకోవచ్చు మామూలుగా ప్లేట్ రేటే మామూలుగా ఎనభై అలా ఉంది ఊరిని బట్టి మన ఏరియాని బట్టి కూడా వీటి రేట్లు మారుతూ ఉంటాయి ఆన్లైన్లో కన్నా బయట కొంచెం తక్కువ ఉంటాయి ఇవన్నీ ఇలా నార్మల్ వాటర్లో పెట్టేసిన తర్వాత ఒక రెండు రోజులు అలానే నీళ్ళల్లో ఉంచేస్తే బాల్కనీ అలా ఉండే అయితే బాల్కనీలో పెట్టేసుకుంటే సరిపోద్ది ఇలా అంతా మునిగే వరకు ఇలా పెట్టేసింది ఇవి మొత్తం నాకు ఆరు వందల చిల్లర పండి మొత్తం అన్నీ కలిపి మామూలుగానే రేట్ ఎక్కువ చెప్తారు మనకు తెలిసిన వాళ్ళని తీసుకెళ్తే కనుక కొంచెం దానికి తగ్గట్టు తగ్గిస్తారు ఇలా నేను దీంట్లో కడిగేసిన తర్వాత ఒకసారి రెండు రోజుల తర్వాత దీంట్లో నేను మామూలుగా బియ్యం కడిగిన నీళ్ళు కానీ లేదంటే అన్నం వండి గెంజి కానీ వేయొచ్చు మనం ఇప్పుడు అన్ని కుక్కర్లో కాబట్టి రైస్ ప్రిపేర్ చేసేది గెంజి ఉండదు కాబట్టి ఇలా నేను ఆ రోజు మక్రో నీళ్ళు చేశాను ఆ నీళ్లు కొంచెం ఇలా ఈ గ్లాసెస్లో ఈ చెంబుల్లో వేసాను పప్పు కడిగిన నీళ్లు ఇంకా బియ్యం కడిగిన నీళ్లు ఇవన్నీ దీంట్లో ఇలా వేసి పెట్టాను ఒక రోజు ఇలా ఉంచేసాను దీని తర్వాత ఒకసారి తీసి గ్రీన్ స్క్రబ్తో క్లీన్ చేసేసి తాగే నీళ్ళు దీంట్లో పట్టి పెట్టుకోవడమే ఇంక దీనికి ఏం నూనె రాయడం ఇలాంటి సీజనింగ్ ఏం అవసరం ఉండదు ఎక్కడ మట్టి వాసన కూడా ఉండదు రెండు రెండు రోజులు అలా పెట్టి ఉంచాల్సిన అవసరం లేదు నీళ్ళలో రెండు రోజులు ఉంచేసి తీసి ఒకసారి స్క్రబ్ చేసేసిన తర్వాత కావాలనుకుంటే అలా మనం బియ్యం నీళ్ళు పెట్టుకోవచ్చు లేదనుకుంటా కానీ పర్వాలేదు నార్మల్గా వాడిన కానీ ఇదేం అవసరం ఉండదు ఒక రోజు నీళ్ళల్లో పెట్టేస్తే సరిపోద్ది దీంట్లో నేను ఫస్ట్ టైం చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను ఇలా ఏదైనా మట్టి వాసన ఉంటుంది అని అనిపిస్తే కనుక ఇలా ఫస్ట్ టైం చేసేప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేస్తే దానిలో ఉండే ఫ్యాట్తో ఇదంతా ఏం స్మెల్ కూడా ఉండకుండా ఉంటుంది ఇలా నేను కర్రీ ప్రిపేర్ చేశాను దీంట్లో ఎలాంటి మట్టి వాసన ఏమీ లేదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది హెల్దీ కూడా కాబట్టి ఇలా నేను మట్టివి తీసుకున్నాను ఇంకా ఫస్ట్ టైం చూ యూస్ చేసేప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాసుడు రైస్ వేసి మామూలుగా మనం రైస్ వండేసినా కానీ ఇలా గంజితో ఇదంతా దాంట్లో ఏం వాసన లేకుండా ఉంటుంది మట్టి వాసన ఉంటుంది ఏమో అన్న డౌట్ ఉంటే కనుక ఇలా చాలా ఈజీగా మనం సీజనింగ్ చేసుకోవచ్చు నూనె రాయడం లేదంటే రెండు మూడు రోజులు అలా పెట్టి ఉంచడం ఇలా ఏం తంటాల్ అవసరం లేదు మనం బయట నాన్ స్టిక్వి కోటింగ్ తొందరగా పోతూ ఉంటుంది మనం ఎంత కాస్ట్లీ కొన్నా కానీ అదేదో ఇదే తీసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది ఎప్పటికీ మనం జాగ్రత్తగా వాడుకుంటే పాడవకుండా కూడా ఉంటాయి పగలకుండా కూడా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి నేను తీసుకున్నాను చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవి నేను రెండు గ్లాసులు మా వారికి నాకు మంచినీళ్ళకి మూడు ఇవి పిల్లలు తాగడానికి నీళ్ళకి తీసుకున్నాను ఇంకా ఈ పెద్దది కొంచెం అర లీటర్ కన్నా ఎక్కువ పడుతుంది దీన్ని పెరుగుతోడు పెట్టడానికి అని తీసుకున్నాను ఇలా మనం ఇంట్లో యూస్ చేసేవి ఇలా ఉంటే చాలా హెల్త్కి మంచిది ఇంకా నేను ఇది మార్నింగ్ పిల్లలకి ఒకసారి ఫిల్ చేసి ఉంచుతాను ఈవినింగ్ వచ్చేప్పటికి చల్లగా ఉంటాయి కాబట్టి సమ్మర్లో పిల్లలు చాలా బాగా కూడా కొంచెం లైట్గా స్వీట్గా కూడా అనిపిస్తుంది మనకి ఇందులో తాగితే వాటర్ వీడియో నచ్చితే లైక్